ఖమ్మంలో నకిలీ కారందంద యథేచ్ఛగా సాగుతోందని అధికారులు తూతు మంత్రంగా దాడులు చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆరోపించింది. కల్తీకారం తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీకారం మాఫియా వెనుక అధికార పార్టీ అండదండలున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క కల్తీకారం వ్యవహారం జరుగుతూ ఉంది. ఈరోజే ఖమ్మం పట్టణం పక్కనే 2500 కార్ నకిలీ కల్తీకారం బస్తాలు రోడ్డు పక్కన పడేయటం జరిగింది. అయినప్పటికీ ఈ అధికారులు ఎవరిని కూడా గుర్తుపడి వాళ్ళని పట్టుకొని శిక్షించేటటువంటి పరిస్థితి లేదు. ఏదో తూతూ మంత్రంగా కొన్ని చోట్ల పట్టుకున్నట్టుగా చేసి చాలా తక్కువ మంది మీద అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా చాలామందికి సంబంధాలు ఉన్నప్పటికీ వాళ్ళని పట్టించుకోకుండా ఏదో కొద్దిగా తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నట్టు కనపడుతుంది. కాబట్టి ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి యొక్క కల్తీ వ్యాపారాన్ని నిరోధించడానికి ఈ అక్రమార్కుల మీద సరైనటువంటి చర్యలు తీసుకో కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తాము.